హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి ఏపీ ఎప్స్ సంబంధించి ఈరోజు రాసిన షిఫ్ట్ వన్ పేపర్ ఎలా వచ్చిందో సో ఈ వీడియోలో క్లారిటీగా అందిస్తాం స్టూడెంట్స్ సో మ్యాథ్స్ని ఎలా హ్యాండిల్ చేశారు ఎంత టైం పట్టింది ఫిజిక్స్ ఎలా వచ్చింది ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అండ్ కెమిస్ట్రీ ఎలా వచ్చింది ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు మీకు క్లారిటీగా చెప్తాను అండ్ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎటువంటి టాపిక్స్ కానీ సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు బాగా రాయగలుగుతారు సో ఈ వీడియోని క్లియర్గా అందిస్తాను స్టూడెంట్స్ అండ్ టాప్ మార్క్స్ ఎంత గెయిన్ చేశారు ఈ పేపర్ ద్వారా యావరేజ్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఈజీగా అండ్ మోడేట్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా క్లారిటీగా అందిస్తాను స్టూడెంట్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మాథ్స్ పేపర్ ఫిజిక్స్ పేపర్ కెమిస్ట్రీ పేపర్ చూసే ముందు మీ కాలేజ్ దోస్తు వాళ్ళది సో ఈ వాట్సాప్ బూట్ ద్వారా ఈ కింద మీకు లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ క్లిక్ చేయండి మీ నేమ్ అండ్ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి మీకు ఏ స్లాట్ అనాలిసిస్ కావాలంటే ఆ స్లాట్ అనాలిసిస్ అక్యూరేట్గా తెలుసుకోవచ్చు స్టూడెంట్స్ ఓకే మ్యాథ్స్ వచ్చేసి మోడరేట్ టు హార్డ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి స్టూడెంట్స్ గమనించండి ఈజీ క్వశ్చన్స్ అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు ఈజీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి సో చాలామంది స్టూడెంట్స్ చెప్పే విషయం ఏంటి అంటే బేసిక్స్ బాగా చదువుకోవాలి ఎక్కువ ఫార్ములాస్ మీ గ్రిప్ ఉండాలి కాన్సెప్ట్స్ గ్రిప్ గ్రిప్ అయితే ఎక్కువ ఉండాలని చెప్పేసి అంటున్నారు సో ఇస్ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే అయితే చెప్పారు సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలంటే నేను హండ్రెడ్ ప్లస్ ఇస్ క్వశ్చన్స్ చెప్పాను అది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ క్లిక్ చేసు చూడండి ఫార్ములాస్ కూడా ఇచ్చాను చూడండి ఇంకా మీరు ఎగ్జామ్ బాగా రాయగలుతారు స్టూడెంట్స్ ఓకే సో ఈజీ క్వశ్చన్స్ ఓకే మోడరేట్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ వరకు వచ్చాయని చెప్పేసి అడిగితే మోడరేట్ అయితే ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు మోడరేట్ వచ్చాయి మోడరేట్ అండ్ మిగతావన్నీ టఫ్ క్వశ్చన్సే ఉన్నాయని చెప్పేసి చెప్పారు సో ప్రతి క్వశ్చన్ కూడా ట్విస్టెడ్గా ఎక్కువ టైం తీసుకుంటుంది మ్యాథ్స్లో ప్రతి క్వశ్చన్ కూడా టూ త్రీ ట్విస్టర్స్ కనిపిస్తున్నాయి అండ్ టైం ఎక్కువ లాగ్ అయిపోతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఇంచుమించు వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మ్యాథ్స్కే ఇవ్వాలి ఇచ్చినా కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ మెన్షన్ చేస్తున్నారు పేపర్ సాల్వ్ చేసినప్పుడు చాలా టెన్షన్ అవుతుంది ఎక్కువ టైం చేసుకుంటుంది సో రాంగ్ ఆన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఏంటంటే సాల్వ్ చేసినా సరే కరెక్ట్గా ఆన్సర్ మ్యాచ్ అవ్వలేకపోతుందని చెప్పేసి చెప్తున్నారు క్వశ్చన్లో ఉన్న బట్టి ఆన్సర్స్ గెస్ చేద్దామన్నా సరే ఆప్షన్స్ అని సిమిలర్గా ఉంటున్నాయి సో అసలు గెస్ చేయలేకపోతున్నామని చెప్పేసి మంది చెప్తున్నారు గత మొన్న షిఫ్ట్ కూడా అదే చెప్పారు స్టూడెంట్స్ చాలా ఏం చెప్పారు ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చాలా బాగున్నాయి మన పేపర్ చూసుకుంటే మాత్రం చాలా టఫ్ ఉందని చెప్పేశారు వీళ్ళు కూడా అదే అదే చెప్తున్నారు ప్రీవియస్యస్ క్వశ్చన్స్ చూసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తున్నాయి పేపర్ మాత్రం చాలా టఫ్ వస్తుందని చెప్పేసి చెప్పారు సో గెస్ చేద్దామన్నా ఆప్షన్స్ సిమ్లర్గా ఉంటున్నాయి ఏబి అండ్ బి ఏబి అండ్ సిడి ఆప్షన్స్ సేమ్ సేమ్గా ఉంటున్నాయి అసలు గెస్ చేయలేకపోతున్నామని చెప్పేసి చాలామంది వాళ్ళు టెన్షన్ పడే టెన్షన్ చెప్తున్నారు స్టూడెంట్స్ సో ఎంత ఉందంటే ఈ సమ్ మరి హార్ట్ ఎంత స్వెట్ వస్తుందో టెన్షన్కి అంత స్వెట్ వచ్చేస్తుంది సార్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఫ్యాన్లు ఉన్న ఏసీ ఉన్నా టెన్షన్ మాత్రం స్వెట్స్ కారిపోతున్నాయి అంత పేపర్ టఫ్గా అంత టెన్షన్గా ఉందని చెప్పేసి చెప్తున్నాను స్టూడెంట్స్ ఓకే సో మీరు ఎవరైతే నెక్స్ట్ చెప్తా ఉన్నారో మీరు కాన్సెప్ట్స్ ఫార్ములాస్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కోసం హండ్రెడ్ ప్లస్ మేము ఆల్రెడీ చెప్పాం మ్యాథ్స్ ఇప్పం ఫిజిక్స్ ఇప్పం ఆ వీడియోస్ కింద ఉన్నాయి అండ్ ఫార్ములాస్ చెప్పాము ఫిజిక్స్ బేసిక్స్ చెప్పాము స్టూడెంట్స్ అవి మాత్రం నేర్చుకుంటే మీరు ఎగ్జామ్ బాగా హ్యాండిల్ చేయగలుగుతారు సో దాదాపుగా మాత్రంకి మ్యాథ్స్లో చూసుకుంటే ఎయిటీ మార్క్స్కి గాను గమనించాలి స్టూడెంట్స్ ఎయిటీ మార్క్స్ గాను ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ వరకు అయితే ఈజీగా చేయగలుగుతాము ఈజీ టు మోడరేట్ ఈజీగా చేయగలుగుతున్నాము మిగతా క్వశ్చన్స్ మాత్రంకి ఏం పెట్టామో ఎలా పెట్టామో మాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్ సో థర్టీ ఫైవ్ మార్క్స్ వరకు అయితే ఈజీగా మ్యాథ్స్లో క్రాక్ చేయచ్చు ఈజీగా అంటే ఈజీ క్రాక్ చేయొచ్చు మిగతా మాత్రంకి చాలా కష్టంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్ సో మరి ఫిజిక్స్ ఎలా ఉందని చెప్పి మాట్లాడుతున్నాము ఫిజిక్స్ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే మనకి ఫార్ములాస్ తీర్చుకుంటే అంటే దాదాపుగా నైన్ క్వశ్చన్స్ రాయగలిగాం సార్ అని చెప్పి చెప్తున్నారు సో ఫార్లాస్ మెయిన్గా పెట్టుకోండి బేసిక్స్ చెప్పండి స్టూడెంట్స్ ఆ కింద ఉంది ఫార్ములాస్ మెయిన్గా చేసుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ చేసుకుంటే నైన్ క్వశ్చన్స్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాం సార్ ఎటు మనకి పోదు నైన్ క్వశ్చన్స్ ఇంకొక ఫోర్ క్వశ్చన్స్ అయితే మోడరేట్గా ఉన్నాయి కొంచెం డెప్త్గా వెళ్తే మాత్రం ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం అని చెప్పేసి అన్నారు మిగతా క్వశ్చన్స్ మాత్రంకి ఏ ఆన్సర్ పెడతాం మనకైతే అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు ఓకే సో ఫిజిక్స్ అయితే మాత్రంకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మినిమమ్ ఇవ్వాలి మినిమం మినిమం ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తే ఈ క్వశ్చన్స్ అయితే హ్యాండిల్ చేయగలుగుతున్నాము ఎన్ని క్వశ్చన్స్ అంటే ఫోర్టీన్ క్వశ్చన్స్ ప్లస్ మిగతావి మనం గెస్ చేసి పడడానికి ఇలాగ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది సార్ నాకు అని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్ ఓకే సో ఫిజిక్స్ మాత్రంకి హార్డే వచ్చింది మనం ఇంకా అది ఎలా ఉందంటే హార్డ్ అనేది చాలా డెప్త్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్ ఓకే కెమిస్ట్రీ వచ్చేసి కెమిస్ట్రీ ఈజీగా ఉంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు మేము ఈజీగా అటెండ్ చేయగలిగాము అని చెప్తారు మిగతా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే మోడరేట్గా వచ్చినాయి కాబట్టి క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ అని చెప్పేసి చెప్తున్నారు ఓకే సో మ్యాథ్స్ వచ్చేసి హార్డ్ మోడరేట్ టు హార్డ్ ఉంది మోడరేట్ టు హార్డ్ ఉంది అండ్ ఫిజిక్స్ వచ్చేసి హార్డే ఉంది కెమిస్ట్రీ అయితే ఈజీ టు మోడరేట్ అయితే ఉంది స్టూడెంట్స్ ఇది మనకి అనాలిసిస్ అయితే మార్క్స్ వైపు చూసుకుంటే మాత్రంకి దాదాపుగా ఒక సెవెంటీ మార్క్స్ అయితే ఈజీగా అంటే ఈజీగా సెవెంటీ మార్క్స్ అని చెప్పేసి చెప్తున్నారు సో నైంటీ మార్క్స్ అనేవి ఒక మంచిగా కొంచెం డెప్త్ ఎక్కువ గ్రిప్గా ఉంటే నైంటీ మార్క్స్ కొట్టగలుగుతామని చెప్పేసి చెప్పారు సో వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే దీన్ని మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పేపర్లో చెప్పారు వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు మంచి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు పేపర్ మాత్రంకి ఓవరాల్ కోసుకుంటే మాత్రంకి మోడరేట్ టు హార్డే వచ్చింది కానీ ఈజీ అయితే లేదు జేఈ మెయిన్స్కి ధీట్గా ఉంది క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్ సో స్టూడెంట్స్ మీరు అటెండ్ చేస్తారు కదా మీకు ఎలాగుంది ఉంది పేపర్ నిజంగా పేపర్ టఫ్ ఉందా లేకపోతే ఈ స్టూడెంట్స్ అలా చెప్తున్నారా సో మీ అభిప్రాయం మీరు చెప్పండి అసలు నిజంగా టఫ్ ఉంటే సో టఫ్ 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 అని పెట్టండి సో ఎంత టఫ్ ఉంది ప్రీవియస్గా టఫ్ ఉందా లేకపోతే ఈ పేపరే ప్రీవియస్ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయా లేకపోతే ఈ పేపర్ టఫ్ ఉందా అది కూడా మెన్షన్ చేయండి సో మీకు ఎంత వస్తున్నాయి వన్ సిక్స్టీ క్వశ్చన్స్ గాను మీరు ఎన్ని క్వశ్చన్స్ గైన్ చేయగలిగారు అని చెప్పేసి సో మాకు మెన్షన్ చేయండి షిఫ్ట్ వన్ వాళ్ళు షిఫ్ట్ టూ వాళ్ళు నిన్న వాళ్ళు అండ్ ఈరోజు షిఫ్ట్ వన్ వాళ్ళు చూసుంటే వీడు చూస్తే ఖచ్చితంగా మీరు వన్ సిక్స్టీకి ఎన్ని క్వశ్చన్స్ మీరు గైన్ మీరు పెట్టగలిగారు ఎట్ ఇది సెవెంటీ మార్క్స్ అనేవి ఈజీగా మనం పెట్టొచ్చా లేదా అనేది మీరు కూడా మెన్షన్ చేయండి మాకు కూడా క్లారిటీగా అంద అర్థమవుతుంది స్టూడెంట్స్ సో క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు ఈరోజు టచ్ అయిన క్వశ్చన్స్ ఎక్కువ అంటే మ్యాథ్స్ చూసుకుంటే సర్కిల్స్లో ఇంచి పారాబోలా హైపర్బోలా అండ్ ఇంటిగ్రేషన్ డెరివేషన్స్లో నుంచి అండ్ త్రీడీలో నుంచి అండ్ వెక్టాస్లో నుంచి క్వశ్చన్స్ పక్కగా అడుగుతున్నాడు సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్యాలెన్సింగ్ అడిగారు తప్పించి ఎక్కడా కూడా మీకు ఇదిగా లేదు కానీ ఈజీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈజీ క్వశ్చన్స్ మొత్తానికి సెకండ్ ఇయర్ నుంచే ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు టఫ్ అనేవి ఫస్ట్ ఇయర్ నుంచి టఫ్గా ఉన్నాయి క్వశ్చన్స్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఈజీ క్వశ్చన్స్ అనేవి సెకండ్ ఇయర్ నుంచి వస్తున్నాయి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అండ్ ఫస్ట్ ఇయర్లో కొంచెం డెప్త్ అయితే అడుగుతున్నాడు సో స్టూడెంట్స్ అలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ మొన్న రీసెంట్గా సెకండ్ ఇయర్ ఫిలింగ్ చేశారు కాబట్టి కొంచెం సెకండ్ ఇయర్ ఈజీగా అనిపిస్తుంది అని నా ఉద్దేశం స్టూడెంట్స్ ఓకే సో సెకండ్ ఇయర్ క్వశ్చన్స్ అయితే కొంచెం ఈజీగా ఉన్నాయి ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అయితే కొంచెం టఫ్గానే ఉన్నాయి స్టూడెంట్స్ అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి సో పిగ్నామెంటరీ క్వశ్చన్స్ కొంచెం హ్యాండిల్ చేయలేకపోతున్నామని చెప్పేసి అన్నారు ఫంక్షన్స్ అయితే మాత్రంకి ఆప్షన్స్ సింపులగా ఉన్నాయి ఏమి గెస్ అని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్ చాలామంది ఓకే అండ్ ఫిజిక్స్లో అయితే ఏ క్వశ్చన్ కూడా మనం గెస్ అని చెప్పేసి చెప్పారు కరెంట్ నుంచి పక్కగా క్వశ్చన్ అడుగుతున్నాడు అది మాత్రం నోట్ చేసుకోండి కరెంట్ నుంచి అండ్ కొల్యూషన్ నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడని చెప్పేసి చెప్తున్నారు కొన్ని కొన్ని మెయిన్ టాపిక్స్ చదువుకుంటే నుంచి క్వశ్చన్స్ అయితే బాగా అడుగుతున్నా అని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్ ఓకే అండ్ ఫిజిక్స్లో మాత్రంకి అన్ని బేసిక్స్ నేర్చుకుంటే ఈజీగా ఫిజిక్స్ పేపర్ అటెండ్ చేయొచ్చు బేసిక్స్ చదువుకోండి పేపర్ అనేది ఈజీగా అటెండ్ చేయొచ్చు అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ విఫరం అయితే చెప్పారు స్టూడెంట్స్ సో ఓవరాల్గా నేను ఏది ఇచ్చిపట్లేదు సో ప్రతిదీ దీంట్లో మెన్షన్ చేశాను స్టూడెంట్స్ సో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని ఫ్రెండ్స్కి షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో చీట్ కోడ్స్ ఉన్నాయి అండ్ క్లాసెస్ ఉన్నాయి స్టూడెంట్స్ మిస్ అవ్వకండి బాయ్